హలో గైస్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సెగ్యామ స్టడీస్ ఈ రోజు మనకు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాం అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఈ రోజు అయితే ఫస్ట్ వార్త వచ్చేసి మాస్టర్ల బదిలీలు పదోన్నతలు ఎప్పుడు అనేది ఇక్కడ ఇచ్చారు ఉపాధ్యాయులు రగులుతున్న అసంతృప్తి విశ్వాసం కోల్పోతున్న ఉపాధ్యాయ సంఘాలు కోర్టు వివాదాల్లో విద్యాశాఖ మౌన పాత్ర వాస్తవాలు వివరించడం లేదని టీచర్ల అసహనమైనతే ఇచ్చారు బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ముందుకెళ్ళకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటుంది ఏడాదిగా అటు ప్రభుత్వం ఇటు ఉపాధ్యాయ సంఘాలు తమతో ఆటలాడుతున్నాయని టీచరు తీవ్ర అసహనానికైతే లోనవుతున్నారు టీచర్ల సంఘాల నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది ఇటీవల విద్యాశాఖ మంత్రిని కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేశాయి న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు విద్యాశాఖ ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు నాన్ స్పౌజ్ పేరు తో న్యాయ వివాదం సృష్టించినటువంటి వ్యక్తుల వెనుక స్వార్థం ఉందని దీన్ని న్యాయస్థానానికి సరిగా వివరించడంలో విద్యాశాఖ విఫలమైందని అయితే చెప్పడం అయితే జరిగింది నాన్ స్పౌట్ టీచర్ల గురించి అనమాట గతేడాది బదిలీల షెడ్యూల్స్ ఇచ్చినా అనేది ఇక్కడ ఇచ్చారు ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులకు ప్రభుత్వం గత ఏడాది షెడ్యూల్ అయితే ఇచ్చింది అయితే టీచర్లు ఆప్షన్లు ఇచ్చే దశలోని నాన్ స్పౌజ్లు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు ఉపాధ్యాయుల బదిలీలు సర్వీస్కు సంబంధించినటువంటి నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించి గవర్నర్ ఆమోదంతో జారీ చేయాలనైతే నాన్ స్పౌజ్లు వాదిస్తున్నారన్నట్టుగా అయితే నాన్ స్పౌజ్ వాళ్ళ గురించి టీచర్ల గురించి అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ మరొక వార్త వచ్చేసి గురుకులాల నిర్వహణ నీరుగారుతోంది అని ఇచ్చారన్నమాట న్యూస్లో మిషన్ భగీరథ కనెక్షన్ లేని అద్దె భవనాలు విద్యార్థులకు మినరల్ వాటర్ కొనుగోలుకే డబ్బంతా ఖర్చు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ గురుకులాల నిర్వహణ కష్టంగా మారుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకులాల సొసైటీల పరిధిలోని 60 ఎస్టీ 130 ఎస్సీ 450కి పైగా బీసీ మైనార్టీ గురుకులాలైతే అద్దె భవనాల్లోనే ఉన్నాయి పైగా ప్రతి ఏటా గురుకులాల్లో తరగతులను అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కళాశాలలుగా మారుస్తుంది అద్దె భవనాల్లో ఒక్కో గురుకులానికి నెలకు 20,000 చొప్పున ఇస్తున్న నిర్వహణ నిధులు అనేటివి విద్యార్థుల కనీస అవసరాలైతే తీర్చలేకపోతున్నాయి అయితే సొసైటీ సొంత భవనాలకు తాగునీటి కనెక్షన్స్ ఉన్నప్పటికీ నెలకు 30,000 ఇస్తుండడం గమనార్హం అద్దె భవనాలకు వచ్చేసి మిషన్ భగీరథ కనెక్షన్ లేకపోవడంతో వాటర్ క్యాన్ల కొనుగోలుకు నెలకు 15,000 జిరాక్సులకు 5,000 అవుతుందనేసి ఇక్కడైతే వాపోతున్నారనమాట నిధులను వేటికి ఖర్చు చేయాలంటే జ్వరం జలుబు దగ్గు తలనొప్పి మాత్రలు కొనుగోలుకు వెల్నెస్ సెంటర్లలోనే విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం సమకూర్చేందుకు భవనం నిర్వహణకు ప్రింటింగ్ జిరాక్స్ కాగితాలు ఆఫీస్ స్టేషనరీ కొనుగోలుకు అయితే వాడాలన్నట్టుగా అయితే ఇక్కడైతే గురుకులాల గురించి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ మరొక వార్త డిఎడ్ కోర్సుకు ఎసరు అనే ఇచ్చారనమాట డిఈఈ సెట్ ఫలితాలు విడుదల 26 రోజులు కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా విద్యాశాఖ జాప్యం అని అయితే న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలో విద్యాశాఖ నిర్లక్ష్యం 2 ఏళ్ల డిఎడ్ కోర్సు మూతపడేందుకు కారణమవుతుంది ఆసక్తి ఉన్న విద్యార్థులు కూడా ఇతర కోర్సుల్లో చేరేలా అధికారులతో చర్యలు ఉంటున్నాయి అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి గత కొన్నేళ్లలోపే డిఎడ్ కళాశాలల సంఖ్య సగానికి పైగా తగ్గింది 2016-17లో 212 డిఈడి కళాశాలలు అండ్ 2022-23కి 109కి అయితే తగ్గింది ప్రవేశాల సంఖ్య కూడా 7,689 నుంచి 3,000కైతే పడిపోయిందని అయితే ఇక్కడైతే ఇచ్చారు ఈసారి జూన్ 1వ తేదీన జరిగిన డిఈ సెట్కు మొత్తం 5,150 మంది హాజరు కాగా అదే నెల 14న ఫలితాలు వెల్లడయ్యాయి అందులో 3,975 మంది అయితే అర్హత సాధించారు అనేసి ఇక్కడ దీని గురించి అయితే డిఎడ్ కోర్సు గురించి న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ నల్లగొండకు పాకిన పేపర్ లీకేజీ సూర్యాపేట జిల్లా నడిగూడెంకు చెందినటువంటి నాగరాజు అరెస్టు ఏఈ ప్రశ్నపత్రం ₹30 లక్షలకైతే కొన్నట్లు తేల్చినటువంటి సిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లాకైతే పాకింది ఈ ఉదంతంలో మాజీ ఏఈ పూల రమేష్తో బేరాలు కుదుర్చుకొని పరీక్షలు రాసిన ఒక్కొక్కరిని సిట్ అయితే అరెస్టు చేస్తోంది తాజాగా శనివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందినటువంటి నాగరాజు అనే అభ్యర్థి 30 లక్షలకైతే బేరం పెట్టిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పత్రాన్ని అయితే కొనుగోలు చేసినట్లు తేలడంతో అతన్ని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దాని గురించి అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ నేటి నుంచి పీజీ వైద్య ప్రవేశాలు 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పీజీ వైద్య సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2023 అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 10న ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాలేజ్ వర్సిటీ అయితే సూచించిందని అయితే ఇక్కడైతే న్యూస్ రావడం జరిగిందంట. పీజీ వైద్య పరీక్షల గురించి ప్రవేశాల గురించి అండ్ మరొక వార్త వచ్చేసి ఓయూ ఇంజనీరింగ్ కళాశాలకు 10 ఏళ్ల స్వయం ప్రతిపత్తి అనేది ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల ఏకంగా 10 ఏళ్ల పాటు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదానైతే సాధించింది. 1917లో స్థాపించిన ఈ కళాశాలకు గతంలో 2 సార్లు 6 ఏళ్ల చొప్పున అటానమస్ గుర్తింపు అయితే దక్కింది. తాజాగా 3వ సారి కూడా ఆ గుర్తింపు రావడంతో 10 ఏళ్ల పాటు స్వయం ప్రతిపత్తి ఇస్తూ యూజీసీ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయానికి తెలిపింది. సో ఓయూకు న్యాక్ A+ గుర్తింపు ఉండటం ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని బ్రాంచీలకు 6 ఏళ్ల పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధించడమనే తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న యూజీసీ అధికారులైతే కళాశాలను స్వయంగా పరిశీలించకుండానే 10 ఏళ్ల పాటు అటానమస్ హోదా ఇవ్వడం అయితే విశేషం అన్నట్టుగా అయితే ఇక్కడైతే చెప్పిందనమాట ఓయూ గురించి. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు అయితే ఉన్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ తన పరిధిలోని వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో అంటే బీఎస్సీ ఆనర్స్లో మొదటి ఏడాది ప్రవేశాలకైతే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎంసెట్ 2023 ర్యాంకుల ఆధారంగా అయితే ప్రవేశాలు కల్పిస్తామని బీసీ గురుకుల వెబ్సైట్లో ఈ నెల 31 వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్ అయితే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి ఇక్కడ ఈ వివరాలు తెలుసుకోవచ్చు అని కూడా నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మరొక వార్త పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్లకు నోటిఫికేషన్ వచ్చిందని ఇక్కడ ఇచ్చారు. నేటి నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడి. ఆగస్టుకు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారు అర్హులు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కౌన్సిలింగ్ ప్రారంభం అనేది న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 2023-24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పీజీ మెడికల్ సీట్ల భర్తీకి అయితే ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అయితే ఆదివారం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు అయితే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇచ్చారు. నేటి నుంచి 17వ తేదీ వరకు అయితే రిజిస్ట్రేషన్ లాస్ట్ అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కట్ ఆఫ్ స్కోర్ ఎంత, దాని గురించి అయితే ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చూడవచ్చును. అండ్ ఇక్కడ చూడండి 10తోనే కేంద్ర కొలువులు అనేసి ఇక్కడ ఇచ్చారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి మొత్తం పోస్టులన్నీ దేనికి అర్హత ఎలా ఉంటుంది అనేసి ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, సో అక్కడ నుంచి మీరు క్లియర్గా అయితే దీన్ని చదువుకోవచ్చు. అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్కు దూరంగా టాపర్లు అనేది ఇచ్చారు. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకుని మెరిట్ విద్యార్థులు రిజిస్ట్రేషన్లో 200 లోపు ర్యాంకు వారు 0, 300 లోపు వారు ఒక్కరే. టాప్ 1000 ర్యాంకర్లలో 23 మందే, ముందుకొచ్చిన వారిలో 50,000 పైన ర్యాంకు వారే ఎక్కువ అనేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎంసెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలామంది కౌన్సిలింగ్కు దూరంగా ఉన్నారు. ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకపోవడమే కాదు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు. టాప్ 200 లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ జోలికి వెళ్ళలేదు. 300 లోపు ర్యాంకర్లలో కేవలం ఒక్కరు, 1000 లోపు ర్యాంకర్లలో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50,000 నుంచి 2.5 లక్షల వరకు ర్యాంకులు వచ్చిన వారే ఎక్కువగా కౌన్సిలింగ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఏ వర్సిటీ పరిధిలో ఎన్ని సీట్స్ ఉన్నాయని అయితే ఇక్కడ ఇచ్చారు, దాని గురించిన బ్రాంచెస్ ఇక్కడ సీట్లు ఎన్ని ఉన్నాయని ఇక్కడైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ర్యాంకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. అండ్ ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 55వ కోర్సు ప్రకటన అయితే విడుదలైంది. కోర్సు వచ్చేసి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ 55 ఏప్రిల్ 2024 అనమాట. మొత్తం ఖాళీలు వచ్చేసి 55 ఉన్నాయి. పురుషులు వచ్చేసి ఇందులో 50, మహిళలు వచ్చేసి 5, మొత్తం కలిపి 55. అర్హతలు వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ప్లస్ ఎన్సీసీ సర్టిఫికెట్ అయితే ఉండాలి అని ఇచ్చారు. అవివాహ పురుష మహిళలు, పెళ్లి కాని వాళ్ళు పురుషులు మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు తేదీ చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 3వ తేదీ రోజు లాస్ట్ డేట్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ చూడండి, రాష్ట్రంలోని మెడికల్ డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులు వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ ఉన్నాయి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద. సో అర్హతలు వచ్చేసి ఇంటర్ బైపీసీతో పాటు నీట్ యూజీ 2023లో అర్హత సాధించి ఉండాలని అయితే ఇక్కడ ఇచ్చారు. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జూలై 14th. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ క్లియర్గా అయితే చూడవచ్చును. అండ్ చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్లో కింది ఖాళీల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు వచ్చేసి 4 ఉన్నాయి. పోస్టులు అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నాయి. విభాగాలు వచ్చేసి రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, మ్యాథ్స్, సిఎస్సి తదితరాలు అయితే ఉన్నాయి. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 7th. ఇక్కడ వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి న్యూస్, సంస్కృతి వికాసానికి కొలమానం సాహిత్యం అని ఇచ్చిన గురుకుల టీచర్స్ గురించి స్పెషల్స్ అనమాట ఇవి. సో ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి జాయిన్ అయ్యి కూడా మీరు అక్కడ నుంచి క్లియర్గా అయితే పొందవచ్చును. అండ్ సివిల్స్ కోచింగ్ దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ అనమాట. సివిల్స్ ఉచిత కోచింగ్కు దరఖాస్తుల గడువు సోమవారం అయితే ముగియనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ అయితే తెలిపారు. ఓయూలోని బీసీ స్టడీ సర్కిల్లో సివిల్స్లోని ప్రిలిమ్స్, మెయిన్స్కు కోచింగ్ ఇవ్వనున్నట్లయితే వెల్లడించారు. అభ్యర్థులు 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండాలని అయితే చెప్పారు. గతంలో ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నేరుగా అడ్మిషన్స్ అయితే ఇస్తారు. అభ్యర్థులకు 16న ఆన్లైన్ స్క్రీనింగ్ నిర్వహించి కోచింగ్ అయితే ఎంపిక చేస్తారన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. వివరాలకు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ల్యాండ్లైన్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. దానిలో ఫోన్ చేసి కూడా మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా మీరు డౌట్స్ ఉంటే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఇచ్చారు. బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. కీసర, వర్గల్, నిజామాబాద్, ఖమ్మం, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల, ధర్మపురి, నిర్మల్, కందుకూరు, నాగార్జున సాగర్, నల్గొండ, దేవరకద్రలోని కాలేజీలు అయితే సీట్లు అందుబాటులో ఉన్నాయని ఇక్కడ ఇచ్చారనమాట. వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ నీట్ పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, నీట్ పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అయితే సోమవారం నుంచి 17 సాయంత్రం 5 గంటల వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని కాలేజీ హెల్త్ వర్సిటీ అయితే తెలిపింది. దరఖాస్తుతో పాటు అభ్యర్థుల సర్టిఫికేట్లను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షలు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 291 మార్కు అంటే 50% అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 257 మార్కులు అంటే 40%, దివ్యాంగులకు జనరల్ వాళ్ళకి 274 మార్కులు అంటే 45%లను కనీస అర్హతగా అయితే నిర్ధారించినట్టు వివరించింది. ఓసీ, బీసీ విద్యార్థులకు 5,500, ఎస్సీ, ఎస్టీలకు 5,000 రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా అయితే నిర్ణయించినట్టు వెల్లడించింది. వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ కోసం అయితే సంప్రదించవచ్చును. అండ్ 12 నుంచి అగ్రి పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వర్సిటీ పాలిటెక్నిక్ కోర్సులకు 12 నుంచి 15 వరకు అయితే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్టర్ వెంకటరామన్ అయితే తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది పాలిసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ చూడండి, సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ టు మేనేజర్ మెయిన్ స్ట్రీమ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఏదైనా డిగ్రీ సిఏ ఐఐబి ఉత్తీర్ణులై ఉండాలి. పిఎస్బి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఆర్ఆర్బిలో ఆఫీసర్గా 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి, లేదా పిఎస్బి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు ఆర్ఆర్బిలో క్లర్కుగా 6 ఏళ్ల పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వయసు వచ్చేసి 31/5/2023 నాటికి 32 ఏళ్ళు అయితే మించకూడదు. పే స్కేల్ ఎలా ఉంటుందంటే 48,170 రూపాయల నుంచి 69,810 రూపాయలు అయితే ఉంటుంది. పోస్టింగ్ స్థలం వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ శాఖల్లో. అండ్ ఎంపిక వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దరఖాస్తు రుసుము వచ్చేసి 850 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మహిళలకు అయితే 175 రూపాయలు దరఖాస్తు ఫీజు అయితే ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 15/7/2023 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చేసి ఆగస్టు 2-3 వారంలో అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ అంబేద్కర్ వర్సిటీలో పీజీ కోర్సులు ఉన్నాయి. శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బొల్లినేని మెడిస్కిల్స్ సహకారంతో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సులను అయితే అందిస్తుంది. మాస్టర్ ఆఫ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ 2 ఏళ్ళు, మొత్తం 40 సీట్లు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్లో ఇది ఏడాది కోర్స్ అనమాట. దీనిలో 40 సీట్లు ఉన్నాయి. అర్హత వచ్చేసి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీఏ ఎంఎస్ అండ్ బీహెచ్ఎంఎస్, బీఏ బీకామ్ ఏదైనా డిగ్రీ అయితే ఉత్తీర్ణులు అయితే ఉండాలి. వయసు వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు వచ్చేసి ఆఫ్లైన్ దరఖాస్తులు అనమాట. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం చిరునామాకి అయితే పోస్ట్ చేయాలన్నమాట. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 11 లాస్ట్ డేట్ ఉంది. అండ్ లేట్ ఫీ ₹500 ఫైన్తో వచ్చేసి ఆగస్టు 20 వరకు కూడా పంపుకోవచ్చు అనమాట చిరునామా. సో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఉర్దూ యూనివర్సిటీలో బీఈడి, ఓడిఎల్ అనేది ఉన్నాయి. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మను 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో బీఈడి ప్రవేశాలకైతే దరఖాస్తులు అయితే కోరుతుంది. సో అర్హత వచ్చేసి డిగ్రీ, పీజీ ఏదైనా ఉండాలి, లేదంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో శిక్షణ పొందిన ఇన్ సర్వీసెస్ ఉపాధ్యాయులు అయితే అర్హులు అని ఇచ్చారు. బోధన ఎలా ఉంటుందంటే ఉర్దూ మీడియంలో ఉంటుంది. ప్రోగ్రామ్ వ్యవధి వచ్చేసి 2 ఏళ్ళు, అంటే 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్కి 2 సెమిస్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సీట్ కేటాయింపు ఎలా అంటే ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంట్రన్స్ టెస్ట్ అయితే పెడతారు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ₹1000 ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఈ నెల 25 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ప్రవేశ పరీక్ష వచ్చేసి ఆగస్టు 6వ తేదీ రోజైతే ఉంటుంది. అండ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు అదే నెల 9వ తేదీ రోజైతే రిజల్ట్ విడుదలవుతాయి. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ చూడండి, దూర విద్యలో యూజీ, పీజీ ఉన్నాయి. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మను డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో యూజీ, పీజీ ప్రవేశాలకైతే దరఖాస్తు కోరుతుంది. పీజీ వచ్చేసి ఎంఏ ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీష్, అరబిక్, హిందీ ఉండాలి. అండ్ యూజీ బీఏ, బీకామ్, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అనమాట. నెక్స్ట్ డిప్లొమా కోర్స్ వచ్చేసి టీచ్ ఇంగ్లీష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎర్లీ చైల్డ్హుడ్, కేర్ అండ్ ఎడ్యుకేషనల్, స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సర్టిఫికేట్ కోర్సులు ఏంటంటే ఫంక్షనల్ ఇంగ్లీష్, ప్రొఫెషియన్సీ ఇన్ ఉర్దూ త్రూ ఇంగ్లీష్ అనమాట. అర్హత వచ్చేసి కోర్సును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా 10వ తరగతి అయితే ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సును బట్టి అయితే అర్హత ఉంది. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ₹300. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 25 వరకు అయితే లాస్ట్ డేటు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఈఎస్ఐసి వైద్య కళాశాలలో ఫ్యాకల్టీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ సనత్ నగర్లోని ఈసీఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీకి అయితే వాకిన్ ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది. ప్రొఫెసర్స్ 10 ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 29, అసిస్టెంట్ ప్రొఫెసర్ 38, సూపర్ స్పెషలిస్ట్ 1, స్పెషలిస్ట్ 1, సీనియర్ రెసిడెంట్ 15 అయితే ఉన్నాయి. స్పెషాలిటీలు ఏంటంటే రేడియాలజీ అంటే ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్థాల్మాలజీ అండ్ డెర్మటాలజీ, పాథాలజీ తదితరాలు అయితే ఉన్నాయి. అర్హతలు వచ్చేసి సంబంధిత స్పెషాలిటీలు ఎంబీబీఎస్ అండ్ పీజీ అయితే ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు July 13, 14, 17, 18, 19, 20, 21, 22, 24 తేదీల్లో అయితే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వేదిక ఇక్కడ వచ్చేసి అకాడమిక్ బ్లాక్ ఈసీఐసి మెడికల్ కాలేజ్ సనత్ నగర్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ జాబ్స్, తెలంగాణ జాబ్ స్పెషల్ అని ఇచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇండియన్ పాలిటీ గురించి, భారత రాజ్యాంగ లక్షణాలు అనేసి ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లియర్గా అయితే పొందవచ్చును. అండ్ ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.